करोना रक्कस विलय तांडवं चेस्तुन्न परिस्थितुल्लो अनंतपुरं नगरंलो सूपर स्पेशालिटी आस्पत्रिनि वेंटने प्रारंभिंचालनि अनंत अर्बन माजी एम्मेल्ये प्रभाकर् चौधरी तन इंटि वद्द चेस्तुन्न निरसन दीक्षकु टीडीपी नायकुलु कार्यकर्तलु तम संघीभावान्नि तेलिपारु। ई नेपथ्यंलो जिल्ला ग्रंथालय संस्थ माजी चैर्मन् रशीद् अहमद्, अर्बन बैंक अध्यक्षुडु जयल मुरळी, टीडीपी नगर नायकुडु मारुति गौड् तम तम इळ्ळ वद्द प्लकार्डुलतो निरसन चेपट्टारु। జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు। సమైక్యాంధ్ర ఉద్యమం అనంతరం విభజన చట్టంలోని హామీల్లో భాగంగా టీడీపీ హయాంలో ఎన్నో వ్యయ ప్రయాసలతో అప్పటి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అంతకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకురావటం జరిగిందని గుర్తు చేశారు। ప్రస్తుతం కరోనా మహమ్మారితో ప్రతిరోజు వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు। వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయని విమర్శించారు। అనేక వ్యాధులతో ప్రజలు అలాడిపోతున్నారని వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించే క్రమంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు। నగరంలోనే ఉన్నటువంటి ఒక సర్వజన ఆసుపత్రి నందు అనంతపురం నగరంలోనేటువంటి ప్రజలే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లో నుంచి కూడా ఈ ఆసుపత్రికి రావడం జరుగుతుంది। కరోనా మహమ్మారి వల్ల యొక్క ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా చేయడం దారుణంగా ఉంది। ఆ సర్వజన ఆసుపత్రిలో వివిధ సమస్యలతో వచ్చినటువంటి పేషెంట్స్కి ఎవరు చూడడం లేదు, దానివల్ల కూడా చాలామంది చనిపోతున్నారు। సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించాలని వెంటనే ప్రారంభించాలని మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయనకు మద్దతుగా మా స్వగృహం నందు కూడా నేను కూడా ఆ దీక్షకు మద్దతు పలుకుతున్నాను। వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపురం రావడానికి తన వంతు ప్రయత్నాలు చేయడం జరిగింది। దాదాపు ఎన్నికలు జరిగి నూతన ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తుంది, అయినా కూడా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడంలో ఎందుకు అశ్రద్ధ చూపుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు। మరి ఈరోజు ప్రభాకర్ చౌదరి గారు ఏదైతే ఈ హాస్పిటల్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని వెంటనే ప్రారంభించాలి అని చేస్తున్నటువంటి ఈ దీక్షకు మేము సైతం మద్దతు ఇస్తున్నాం, ఈ హాస్పిటల్ని తెరిచే వరకు కూడా మేము పోరాడతామని కూడా తెలియ అనంతపురంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్పై నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం। ముఖ్యంగా అనంతపురంలోనే దాదాపు రాయలసీమకే ఒక తలమానికం ఒక అనంతపురం సూపర్ స్పెషాలిటీ కేంద్ర రాష్ట్ర అధికారులపైన నాయకులపైన ఒత్తిడి తెచ్చి దాదాపు 90% పూర్తి చేసిన ఘనత ఆయన దక్కింది। అటువంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 15 ఏళ్ళు కావస్తున్నా కానీ కనీసం ఒక 2% కూడా అది డెవలప్మెంట్ చేయకుండా నిలబెట్టేసినారు। ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పైన ఎటువంటి చొరవ చూపకపోవడం పైన ఉంటేగినా తప్పకుండా ఆయన మేము అది అనేక ప్రజా సంఘాల పైన మద్దతు కూడగట్టుకొని అనేక రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టుకొని మొత్తం ధర్నాలు కానీ రాష్ట్ర రకాలు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం।